నమస్కారం, నా పేరు సురేష్ చిట్టూరి, నా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస ఫార్మ్స్, ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్. మనందరికీ తెలిసిందే, ఇండియా ఎకనామిక్గా బాగా డెవలప్ అవుతుంది. చాలా కూడా వచ్చే 20 సంవత్సరాల్లో మనం కరీ దగ్గర 10 రెట్టింపులు ఎకానమీ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో దీంతో వన్ ఆఫ్ ద ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేది ఏంటంటే ప్రోటీన్ కన్జంప్షన్. మనం ప్రస్తుతం చాలా చాలా లోగా ఉన్నాం. సో ఇండియాలో ప్రోటీన్ కన్జంప్షన్ పెరగవలసిన అవసరం చాలా ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటారు వయబుల్ అండ్ మీకు ఎకనామికల్ చూస్తే పోల్ట్రీ, గుడ్లు కానీ చికెన్ కానీ. సో అది చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, చాలా మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉంది. 4 నుంచి 5 రెట్టింపులు పెరుగుతుంది ఇండస్ట్రీ. సో ఇది డెఫినెట్గా మన అవసరం, దేశానికి కూడా అవసరం. మన పిల్లల హెల్త్కి కానీ, పెద్దవాళ్ళ హెల్త్కి కానీ, ఆడవాళ్ళు గర్భిణీలకి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇది. సో దాంతో డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఛాలెంజెస్ ఉంటాయి, కానీ ఛాలెంజెస్ అన్నా ఇంకా అన్నిట్లోనూ ఉంటాయి, కానీ డెఫినెట్గా చాలా చాలా భవిష్యత్తు ఉంది. సో దాంట్లో ఏం అనుమానం లేదు. సో ఇప్పుడు ఆల్ ఇండియా మనం దగ్గర ఇప్పుడు 100 గుడ్లకు వచ్చామంటే పర్ క్యాపిటా, తెలుగు రాష్ట్రాలు నా ప్రకారం మేబీ దానికి దగ్గర డబుల్ ఉంటుందేమో. సిటీలు ఆల్రెడీ 200 గుడ్ల వరకు వెళ్ళిపోయినాయి. తెలుగు రాష్ట్రాలు 2 కూడా దగ్గర అక్కడే ఉంటున్నాయి. మంచి ఆరోగ్యం కావాలంటే రోజుకు 1 గుడ్లు తినాలండి. సో దట్ మీన్స్ డెఫినెట్గా ఈ 2 రాష్ట్రాల్లో కూడా డబుల్ అయ్యే ఆస్కారం ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో మనం ఐ థింక్ అది డబుల్ చేసే ప్రోగ్రాంలు ఉండాలి. సో చికెన్ కూడా అంతే, చికెన్ కూడా దగ్గర మనం 20 కేజీల వరకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా 6 కేజీల్లో ఉంది. సో అందుకే మంచి భవిష్యత్తు ఉంది, డౌట్ లేకుండా. ప్రస్తుతానికితే మనం బయటికి చేస్తున్నామండి. తెలుగు రాష్ట్రాలు దగ్గర నేను అనుకుంటాం 30-45% ప్రొడక్షన్ బయట రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది కూడా చాలా మంచి అవకాశం ఉంది. కానీ దానికి ఏంటంటే కొంచెం ఫీడ్ కాస్ట్ మనకి ఎక్కువ ఉన్నాయప్పుడు, అండ్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కూడా కొంచెం వెనకబడ్డాం మనం మిగతా రాష్ట్రాల కన్నా. కొంచెం ఇవన్నీ 2 మనం చూసుకోవాలి. సో డెఫినెట్గా వచ్చే ఇప్పుడు ప్రస్తుతం నేను 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే నేను నా అంచనా ప్రకారం దగ్గర 40% గుడ్లు మన ఇండియా ఈ 2 రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఒకప్పుడు 50 ఉండేది 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 40కి వచ్చింది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఎక్కువ పెరుగుతున్నాయి, మన దగ్గర అంత ఎక్స్పాన్షన్ అవుతలేదు. సో డెఫినెట్గా అది ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు చెప్తున్నట్టు నేను, మీరు ఇప్పుడు వచ్చే 20 సంవత్సరాల దగ్గర 4 రెట్టింపులు పెరిగేటప్పుడు, సో అది కూడా మనకు కూడా మంచి అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే మీకు పోల్ట్రీ పెరుగుతుందంటే అగ్రికల్చర్కి కూడా మంచిది. మీకు దీనికి సప్లై చేస్తానికి మొక్కజొన్న కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, ఇలా రకరకాల చాలా అవకాశాలు ఉన్నాయి. సో గవర్నమెంట్కి కూడా మంచిది, ఫార్మర్స్కి ఒక గ్యారంటీడ్ మార్కెట్ ఉంటుంది అగ్రికల్చర్ ఫార్మర్స్కి. సో ఐ థింక్ డెఫినెట్గా 2 రాష్ట్రాలు కూడా దీని మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. గుడ్డు పచ్చస్ అన్న తినొద్దు అన్నది ఓల్డ్ సైన్స్ అండి. అది అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాక దాన్ని అట్లాగా ఇచ్చేసారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఎక్కడ చూసినా కూడా మీరు 1 గుడ్లు 2 గుడ్లు వరకు కూడా అసలు ఏ డేంజర్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఉన్నవాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్. కనీసం రోజుకు 2 గుడ్లు తింటే వాళ్ళకి డయాబెటీస్ తగ్గుతానికి ఛాన్సెస్ బాగున్నాయని చెప్పి. సో ఇదంతా లేటెస్ట్ సైన్స్ ఇది. సో ఐ థింక్ దాని గురించి కంగారు పడవలసిన అవసరం ఎవరికి లేదు. ఇంకా స్టెరాయిడ్స్ అంటారా, అది అట్లాగే ఎప్పుడు చికెన్స్లో పనిచేయదండి. అదొక రూమర్స్ అట్లా స్టార్ట్ అయినాయి. ఎందుకు ఎప్పుడో ఒకసారి ట్రై చేశారు అమెరికాలో, పనిచేయలేదని అర్థమైంది, అది వదిలేశారు అక్కడ. కానీ వీళ్ళు కొంచెం కొంత ఈ ఎన్జిఓల వాళ్ళు గిట్టిన వాళ్ళు ఏంటంటే అది స్ప్రెడ్ చేస్తాం ఉంటారు. డెఫినెట్గా ఇంజెక్షన్స్ అంటే వ్యాక్సినేషన్స్ ఇస్తాం అంటే మన పిల్లలకి మనం ఇచ్చుకున్నట్టే కోళ్ళకి కూడా వ్యాక్సినేషన్స్ ఇస్తాం. అవి కూడా పెద్ద దానివల్ల జబ్బులు ప్రివెంట్ చేస్తానికి కానీ ఇంకేం లేదు. మనం ఎలా వ్యాక్సినేషన్స్ తీసుకుంటున్నాం కోళ్ళకి అదే ఇస్తున్నాం. అంతకుమించి అదేం కాదు. అది మీకు ఇది చేసేదో స్టెరాయిడ్స్ అది ఇది అని చెప్పి అపోహలు స్ప్రెడ్ చేస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల మాకేం లాభం లేదు, అండ్ స్టెరాయిడ్స్ ఏమి ఫ్రీగా రావు. దే ఆల్సో కమ్ ఎట్ వెరీ హై కాస్ట్. మాకు ఉన్న మార్జిన్స్కి మేము చేసే కెపాసిటీ లేదు. అయినా పనిచేయిందని మేము వాడుకునే అవసరమే ఉంది. డెఫినెట్గా నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఇవాళ ఇండియన్ పోల్ట్రీ దగ్గర 3 లక్షల కోట్లు ఎంత ఉన్నట్టుంది. మీకు 2047 వచ్చేటికి ఇది 25 లక్షల కోట్లు ఎంత అవుతుంది.
సో ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి, డౌట్ లేదు. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేస్తా, మోడర్న్గా చేస్తానికి ఫోకస్ చేసేవాళ్ళు అవసరం అయితే ఉంది. పాతకాల ప్రాక్టీసెస్లో స్టక్ అయ్యేవాళ్ళకి వాళ్ళకి ఫ్యూచర్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రతిది ఇది ఎఫిషియన్సీ. ఇప్పుడు కొత్త జెనెటిక్స్ ఏమో బాగా హై పెర్ఫార్మెన్స్ జెనెటిక్స్, దానికి తీసుకోవాల్సిన కేర్ మీరు తీసుకునే అవసరం ఉంది. కానీ ఆపర్చునిటీ అయితే చాలా బాగుంది, చాలా ఉంది కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు. సో మేమందరం ఉన్నాం, మేమైతే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ కంటిన్యూయింగ్ ఈ బిజినెస్లో. మా పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడు, సో డెఫినెట్గా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. వచ్చే 20 సంవత్సరాల్లో పోల్ట్రీ చాలా చాలా అభివృద్ధి చెందుతుంది, 4 నుంచి 5 రెట్టింపులు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. దీంట్లో మనం ఎట్లాగా అడ్వాంటేజ్ తీసుకోవాలి, మనకు అవకాశాలు ఏమున్నాయి, ఎలా తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ ఛాన్స్ పోల్ట్రీ ఇండియా. ఇది 27, 28, 29 హైటెక్స్లో నవంబర్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది, అండ్ 26వ తారీఖు నాలెడ్జ్ డే అని చెప్పి సెమినార్లు జరుగుతాయి. దీంతో మొత్తం మీకు ఏం తెలుసుకోవాలన్నా మంచి అవకాశం. సో వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి నేర్చుకున్న పోల్ట్రీ గురించి దీంట్లో ఉన్న మీకు అవకాశాలు ఏంటి.